చిల్లర దేవుళ్ళు ఉత్సవ విగ్రహాలు మూల విరాట్ ఇలా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మామూలు దండుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సాక్షిగా ఆలయ సిబ్బంది అధికారులు అవినీతిలో మునిగి తేలుతున్నారు. హ్యాకర్పై దాడి వివాదంతో మరోసారి ఈ విషయం బయటపడింది. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో దందాలకు అందులేకుండా పోతోంది. ఎవరికి వారు నాలుగు రాళ్లు వెనకేసుకునే యావలోనే ఉన్నారు. కొత్తగా ఓ మహిళా ఐఏఎస్ అధికారిని నియమించిన పరిస్థితుల్లో మార్పు రాలేదు. గుమ్మస్థాలు మొదలు సూపరింటెండెంట్లో ఆ పై స్థాయిలో ఉన్న అధికారులంతా ఎప్పట్లానే అవినీతిలో చేతులాడిస్తున్నారు. ఎప్పుడైనా విషయం బయటపడితే మాత్రం కింది స్థాయి సిబ్బందిని బలిపశువుల్ని చేస్తున్నారు. తాజాగా ఇంద్రకీలాద్రిపై హ్యాకర్ల వివాదం తెర మీదకొచ్చింది. దేవాలయంలో ఇష్టానుసారంగా వాటర్ బాటిల్స్ మొదలు టీ కాఫీ స్నాక్స్ వరకు అంతా హ్యాకర్లదే రాజ్యం. వీరికి సూపరింటెండెంట్ స్థాయి అధికారులు సపోర్ట్ చేస్తున్నారు. ఓవైపు మామూళ్లు తీసుకుని అధికారులు హ్యాకర్లను అనుమతిస్తుంటే, మరోవైపు ఈవో ఆదేశాలు అమలు చేసేందుకు ప్రైవేట్ సెక్యూరిటీ హ్యాకర్లను బయటకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంద్రకీలాద్రిపై ఓ హ్యాకర్పై సెక్యూరిటీ గార్డ్ దాడి చేయడం కలకలం రేపింది. వాస్తవానికి పుష్కరాలకు ముందు అప్పటి ఈవో హ్యాకర్లను తొలగించి టెండర్ల రూపంలో వ్యాపారాలు కేటాయించాలని భావించారు. అయితే ఆ తరువాత ఆయనపై బదిలీవేటు పడింది. దీంతో మళ్లీ హ్యాకర్లు దేవస్థానంలో వ్యాపారాలు మొదలెట్టారు. రోజువారీగా వచ్చిన ఆదాయంలో అధికారులకు చేతులు తడుపుతూ తాము కూడా నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. అయితే అనుమతి లేకుండా హ్యాకర్లను కొండపైకి రానియవద్దని ఈవో సూర్యకుమారి అధికారుల్ని సెక్యూరిటీని ఆదేశించారు. అయితే కొండపై సిబ్బందంతా మామూళ్ల మత్తులో జోగుతూ అనధికార వ్యాపారాలకు ఊతమిస్తున్నారు. ఓవైపు హ్యాకర్లను రానియొద్దని ఈవో, వచ్చినా చూసి చూడనట్టు ఉండాలని అధికారులు, ఇలా కొండపై రెండు రకాల ఆదేశాలు ఉండటంతో సెక్యూరిటీ గార్డులు తలలు పట్టుకుంటున్నారు. ఎవరి ఆదేశాలను పాటించాలో అర్థం కాక గందరగోళానికి గురవుతున్నారు.